अंदर की नमस्कार वेलकम टू यूट्यूब चैनल वीडियो नगर वन वीडियो सो लोपल चुद आलमोस्ट मन के एंट्रेंस इक चूस हाईवे सो हाईवे डायरेक्ट स्टार्टिंग एंट्रेंस इदंत पार्किंग एरिया अन्ट चूस आलमोस्ट चला अंत चाल नीट को इदंत पार्क अच्छी मन एंट्री उन्मा एंट्री का आलमोस्ट एला उठने तरह चूपस्ता टोटल व्यू अन्ट इधर आलमोस्ट इक चूसक मन की एंट्री बोर्ड अन्ट दी मन की गुंटूर नगर वन अन्ट अंत पेरेचर्ला रूट उ इकडोचि मन की आलमोस्ट अभी प्रकृति सीत तीर्थ अंत प्रकृति की संबंधी प्रती आलमोस्ट उ सो इध मन की एंट्रेंस अन्ट इकडी मन लगे आलमोस्ट मन की इकड टिकेट उ दिन टाइमिंग्स वी मॉर्निंग 9 నుంచి ఈవినింగ్ 5:00 తర్వాత 5:00 దాకా అన్నమాట ఇక్కడ మనకి ఎంట్రీ పాస్ ఉంటది ఆల్మోస్ట్ ఎంట్రీ వచ్చి పర్సన్ కి 20 రూపాయస్ చిన్న పిల్లలకి అయితే 10 రూపాయలు ఇక్కడ కెమెరాకి అయితే 100 రూపాయస్ అన్నమాట సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ లవర్స్ కి అయితే ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు అన్నమాట సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే इधर लवर्स बेंच पे कन्विस्ट गैंग की आलमोस्ट जोक आध्य अंत जो हेलो फ्रेंड्स सो अट पर् पर्सन की 20 रूपी चिल्ड्रन 10 रूपी अलग वीडियो 100 रूपी पे चेयन सो इक चूसक आलमोस्ट चला अंत चाल नीट अंदा कोई महल चाल अद्भुत वेता है वीडियो कलमोस्ट अंदर इकड़कोचि इतना एंजॉय दिन तप ना कड़ता सो इवन्नी इदंता अडवी एरिया अन्नमाट अडवी अन्नं कंटे अच्छे तेलुगुलो तुप्पल अन्नं बेटर अन्नमाट नीकु एंदुकुरा कुर्रोल्लु कुर्रोल्लु उन्न प्रतिदानिकि सिद्धमैपोतारु ओर्कनि एमि इलावी कवर आलमोस्ट नीलिप भैया दी तो पल्ला भैया रामचंद्र प्रभु बाजीडा आड़ चला नीटेदा चाले बाबजी गारिकि इंत तेटलु वच्चिनेंटि కొన్నట్లయితే అక్కడ టికెట్ తీసుకున్నాక ఇక్కడి నుంచి కాలనడక మార్గం అన్నమాట అంటే ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు మీ కాలు నిప్పులు గుట్టేంత వరకు నేను సీరియస్ గా మాట్లాడను జోక్ లైక్ అంతే కాకుండా ఇక్కడైతే చిల్డ్రన్స్ ఎవరైనా ఆడుకోవడానికి ఆల్మోస్ట్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటది ఇక్కడ ఇది ఆల్రెడీ మా చిన్న పిల్లలు అక్కడ ఉయ్యాలు ఊగుతున్నారు అన్నమాట మీరు కూడా ఇలా ఇంత చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే అలా ట్రై చేయొచ్చు అక్కడైతే ఇంకా చిన్న పిల్లగాడు ఉన్నాడు अरे पैंट चिलेमोरा पैके वीडियो कवर से इकडी जारदा प्रयोग सो ने आपेशा चुद वीड दी कोई मेमोरी रीकलैक्ट बाबे चुदे दाने कैंट चिलेवा
ఇది చాలా వేడిగా ఉందంట, మా వాడి కోసం కూలింగ్ వాటర్ పంపిద్దామా? రారా గజకు కదా జారి మేమైతే ఆల్మోస్ట్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాము. సో వీళ్ళిద్దరు అయితే ఇప్పుడు చిన్నపిల్లలు అయ్యి ఇక్కడికి వచ్చినాక ఎంజాయ్ చేస్తున్నారు. చెప్పాను కదా ఆల్మోస్ట్ చాలా నీట్ గా అంటే చాలా ఎంజాయ్ చేయడానికి బాగుందని. కాబట్టి ఇప్పుడు అసలు నేను ఏం చెప్పే పరిస్థితిలో లేను బాబు. కాబట్టి ఇప్పుడున్న ఏజ్ లో ఎంజాయ్ చేయాల్సింది పోయి చిన్నపిల్లల లాగా ఎంజాయ్ చేస్తున్నారు. అంతా అంతా ఇదిగా ఉంది. సో తిన పేరు వచ్చి బాజీ, సే హాయ్. వీడి పేరు వచ్చి ఎలా అనమాట, అక్కడ సైకో ఉన్నాడు, వాడిని చూపిస్తుందా బాబు? ఇక్కడ ఇప్పుడు దాకా అక్కడ ఏంటి, మళ్ళీ ఎక్కడికి వచ్చా? చిన్నప్పుడు ఊకనేది భయ్యా నన్ను ఎవరు. నాకు ఇప్పుడు అర్థమైంది సార్, మీరు మహా తెలివైన వాళ్ళు కాదు సార్, మీరు ఒక్కరే 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 తెలివైన వాళ్ళు సార్. చిన్నప్పుడు ఒక నీలేదు తెల్లగాడు నొప్పి పెట్టుకోలేదు తెల్లగాడు నువ్వు ఏదో చిన్న నూపుతావు ఇప్పుడు. ఏ లేదు భయ్య, ఇప్పుడు ఇప్పుడే కొద్ది కుదురుతుంది పెడతాం. ఏంటి ఇప్పుడు ఇప్పుడే కొద్ది కుదురుతుంది? నా బొమ్మకి ఇవ్వద్దు, పెళ్లి కావాలి. పెళ్లి సంబంధాలు కుదురుతుంది సంబంధం, ఒకటి సంబంధం. మా చిన్నోడండి, నాకు అన్నలంటే లేరు ఎవరు, వీడినే తమ్ముడు అన్నగా నేను అనుకున్నాను. నువ్వు మళ్ళీ వచ్చావాక, ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్ కి వెళ్ళాం. ఇక్కడికి వచ్చి మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాము, బాగా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఇప్పుడు మా చిన్నతను నేను ఊపుతాను, మీరు చూసి బాగా ఎంజాయ్ చేయండి. మీరు కూడా మాలాగా ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఇక్కడికి విచ్చేసేయాలి. చిన్నోడు అంటే ఆడెవడు అనుకుంటున్నారేమో, నేనే అది. ఇదైతే చాలా ఆలంగా చూపి చాలంగా చూపించు. నాకైతే చాలా నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. సో మీరు కనుక ఇక్కడికి వస్తే ఆల్మోస్ట్ మీ ఫ్యామిలీ అయితే ఫుల్ అప్పు. సో ఇక్కడికి కనుక ఫ్యామిలీతో వస్తే ఆల్మోస్ట్ ఫుడ్ తీసుకొని చక్కగా ప్లాన్ చేసుకొని వస్తే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, టైం స్పెండ్ చేయొచ్చు, పిల్లలతో గేమ్స్ ఆడుకోవచ్చు, ఇలా ఉయ్యాలు తోగొచ్చు. అంతేకాకుండా ఒకవేళ లవర్స్ అయితే మాత్రం ఫుల్ ప్లేస్ ఉంది ఇక్కడ. సో మీకు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. మేమైతే ఫుల్ చిల్ అవుతున్నాం ఇక్కడికి వచ్చి. ఇప్పుడు మీకు ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ ఫుడ్ అయితే అవైలబుల్గా లేదు. నార్మల్గా మనం ఎంజాయ్ చేయాలంటే ఎంజాయ్ చేసుకోవచ్చు, మనకు కావాల్సినవి తెచ్చేసుకొని. కెమెరా కోసం మాట్లాడాలి అంటే ఒక 100 పే చేస్తే మనం ఫుల్గా కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చి అంటే ఔషధ గుణాలు ఉన్న చెట్లన్నీ ఆల్మోస్ట్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అంటే ఎదురుబొంగు చెట్లు, ఎర్ర చందనం, ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలలు, అంటే చిన్నపిల్లలు అంటే నాలాంటి చిన్నపిల్లగాళ్ళు. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. సో మేము ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డ్యాన్స్ వేసుకోవడానికి టెంట్ హౌస్ లాగా, అంటే అదేదో ఉంటాయి కదా గృహలు, అలాంటివి కూడా ఉన్నాయి. కొండలు, చెట్లు చుట్టూ ఆల్మోస్ట్ చాలా అంటే చాలా నీట్గా పీస్ఫుల్గా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక అడవి అనుకోవచ్చు, కానీ దీన్ని ఒక పార్క్ లాగా చేసి ఇప్పుడు మనకి అందుబాటులో ఉంది. సో ఫుల్ ఎంజాయ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పటిదాకా ఉయ్యాలు ఉగాం కదా, దీన్ని జారుడు బండ అంటారు. సో నేనైతే ఆల్మోస్ట్ నా చిన్నప్పుడు ఇచ్చేసాను, అప్పట్లో అయితే ఆల్మోస్ట్ డాయర్లన్నీ చినిగిపోయాయి. ఇప్పుడంటే డాయర్ల ముందు షార్ట్లు వేసుకుంటున్నారు కాబట్టి మేబీ అంత ఎక్స్పీరియన్స్ అయితే అవ్వదు. సో చూద్దాం, చాలా గొప్ప పని చేసావు, చూద్దాం. సో ఇక్కడ ఇప్పటిదాకా అక్కడ ఫుల్ ఎంజాయ్ చేసాం కదా. సో అక్కడ ఎంట్రన్స్ నుంచి వచ్చిన తర్వాత మనకి కొంచెం ఒక పీస్ఫుల్ ఫేస్ కనిపిస్తుంది. ఆ తర్వాత ఒక పార్క్ ఏరియా లాగా ఉంటుంది, చిన్నపిల్లల గ్రౌండ్ ప్లేస్ లాగా. సో ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే పైకి హిల్స్ లాగా ఉంటుంది. సో మనం అలా పైకి వెళ్ళి మళ్ళీ కింద దిగుతాం అనమాట, చూద్దాం రండి. చేసిన తర్వాత వీళ్ళకి ఆకలి అయితే అవుతుంది. ఇప్పుడే దున్నపోతులా బయట తినొచ్చారు, మళ్ళీ ఇక్కడ తిన్న స్టార్ట్ చేశారు. ఎంకరేజ్ న్యూ టాలెంట్ ప్లీజ్.
మా గ్యాంగ్ లో కల్లా ఎక్కువ మంది లవర్స్ ఉంది ఈ అబ్బాయికి అన్నమాట. అరే నిజం చెప్పురా, నిజం చెప్పు, పేర్లు చెప్పు. చెప్పానా అనుష. హలో మిస్టర్ రాఘవ్. అట్లా ఉంటుంది అన్నమాట వ్యాపారం. అన్ని వ్యాపారాలే. సో ఇక్కడ చూసుకుంటే ఈ చెట్లు లైక్ అంటే మనం నడుస్తున్నప్పుడు టూ సైడ్స్ కూడా ఆల్మోస్ట్ చాలా అంటే చాలా నీట్ గా చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో మేము అన్ని కవర్ చేయలేకపోవచ్చు. మీరు అటు చూసుకున్నట్లయితే మొత్తం కొండలు చుట్టూ ఒక మంచి ఇదిలో ఉంటుంది. సో మీరు ఆల్మోస్ట్ ఫ్యామిలీతో వస్తే కనుక మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఒక ఫ్యామిలీ ట్రిప్ లాగా వేసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ చాలా హ్యాపీగా ఉంటుంది. డ్యాన్స్లు పాటలు ఫుల్ చిల్ అవ్వచ్చు. ఇంకా తాగే వాళ్ళ కోసం అయితే అసలు చెప్పక్కర్లేదు అనుకోండి. మేబీ నాకైతే ఐడియా లేదు ఇక్కడ మరి అలో చేస్తారా లేదనేది డ్రింకింగ్. సో చూద్దాం ఇక్కడ నుంచి అంటే ఆల్మోస్ట్ నడిచేటప్పుడు ఈ వీడియో ఎలా వస్తుందో తెలియదు కానీ సో వ్యూ చూసుకుంటే ఆల్మోస్ట్ అటువైపు మళ్ళీ కొండలు చుట్టూ ఆల్మోస్ట్ కొండలు చెట్లు అదే వెదురు బొంగు చెట్లు అనమాట. వీటిని మనకి బుట్టలు చేసుకోవడానికి తడికిలు అల్లడానికి ఇంకా అలానే టెంట్ హౌస్లో ఆ టెంట్ అనేది నిలబడడానికి సపోర్టింగ్కి యూజ్ చేస్తారు. సో ఇది వచ్చి మనకి ఇక్కడ నగరవనంలో ప్రజెంట్ చాలా దగ్గర ఆల్మోస్ట్ ఇదే ఉంది. ఎక్కువ చెప్పాలంటే ఇది టేక్ చెట్లు అంతేకాకుండా ఎర్ర చందనం. సో దీన్ని ఎర్ర చందనం ఎక్కువ చోట్ల మనం చూడడం కాబట్టి ఆల్మోస్ట్ ఇక్కడైతే చూడొచ్చు. ఓకేనా? సో ఇక్కడ నుంచి మనం సినిమాలో చూపిస్తారు కదా ఆ టైప్లో మనకి పార్క్లో ఉంటుంది. సో ఇందులో కూడా మీరు చూసినా కూడా ఆల్మోస్ట్ చల్లగా ఉంటుంది. వ్యూ అయితే చాలా బాగుంది. ఓకే చేస్తున్నావా? ఆపేసావా? సో ఇది ఆల్మోస్ట్ అయితే పాడైపోయింది. చూస్తే అర్థమవుతుంది అనుకుంటా. ఎటు చూసినా కూడా మొత్తం ఇదిగా ఉంది. చాలా పాతది అనుకుంటా. ఎప్పుడో వేసినట్లుంది. మేబీ ఇక్కడ ఎవరు యూజ్ చేయడం పోవడం వల్ల ఇలా ఉంది. బట్ పర్ల కదా ఆల్మోస్ట్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రచ్చ అవుతుంది. ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. కావాలి తీ చుట్టూ తిప్పరా. చేయొచ్చు డబల్ యాంగిల్ ఏం ఆడుతున్నారు? ఏం కనిపించట్లే దీంట. ఇదేంది
సాదిగా తీది కరాబ్ లే పెళ్ళికి ముహూర్తం చూసుకోండి అదే పాల్గొందాం పారాబోతారా మన ఇద్దరం కాదు మన ఇద్దరం కాదులే బాలాట అంట ఆడదామా ఏ నీకు రావట్లేదు బాబా ఒకసారి బాబా మరేం చేస్తాయి వాళ్ళు ఏం చేయనప్పుడు ఏదో మనం అయినా ఆడుకోవాలి బెలూన్ ఆట ఆడుతున్నారు బ్యాక్ సైడ్ నుంచొని మధ్యలో బెలూన్ పెట్టుకొని చేతులతో టచ్ చేయకుండా రావాలి దీని పేరు వచ్చి దివ్య వాడి పేరు లక్ష్మణ్ సాంబా నాగబాబు నేను తెలుసుగా వెంకట్ కామాంధుడు సూపర్ ఇప్పుడు కవర్ చేస్తాను కవర్ చేస్తే అమ్మాయి వచ్చి బాజీవి ఓకే.